ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 27న జై హో బీసీ సదస్సు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ మేరకు గోడ పోస్టర్ను ఎమ్మెల్యేతో పాటు బీసీ నేతలు విడుదల చేశారు. జై హో బీసీ సదస్సును విజయవంతం చేసేందుకు అందరూ సమైక్యంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి నుండి టీడీపీ బీసీ అభివృద్ధి కోసం పనిచేస్తోందని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో మరలా పట్టా లెక్కించి బీసీ యాక్షన్ ప్లాన్, ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉన్నాయో షెడ్యూల్డ్ తెగలకు కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్లకు కానీ బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా పక్కదారి పట్టకుండా ఖచ్చితంగా అమలు చేస్తున్న విధానం ఈరోజు ఉంది. ఇవాళ బీసీల కోసం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఖచ్చితంగా అమలు చేస్తాం. 1 రూపాయి పక్కదారి పట్టడం లా. ఇవాళ 90% రాయితీ మీద ఈ బలహీన వర్గాల వారికి ఆదరణ కింద పనిముట్లు ఇచ్చేది బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. 90% రాయితీ ఇవాళ ఆదరణ 1, ఆదరణ 2లో కూడా. అలాగే ఇవాళ చేతి వృత్తుల మీద ఉన్న ఈ కులాలన్నింటికీ కూడా ఫెడరేషన్స్ పెట్టి ఫెడరేషన్ ద్వారా కూడా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా బీసీ యాక్షన్ ప్లాన్లో రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా భారీగా అమలు చేయించి అనేక వృత్తుల్లో ఉన్న బలహీన వర్గాల వారికి న్యాయం చేసింది తెలుగు.